మనకు డయాబెటిస్ కోసము సర్జరికల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఆ విధంగా చేసే సర్జరీని మెటబలిక్ సర్జరీస్ అంటాం. సో ఈ మెటబలిక్ సర్జరీస్ గురించి ఈరోజు తెలుసుకుందాం. మెటబలిక్ సర్జరీ అంటే ఒక పర్సన్ లా ఒక అంటే మనకు బేరియాట్రిక్ సర్జరీస్ అని ఉన్నాయి, మెటబలిక్ సర్జరీస్ అని ఉన్నాయి. అంటే లావుగా ఉంటే చేసే సర్జరీస్ని బేరియాట్రిక్ అంటాము, షుగర్ కోసం చేసే సర్జరీస్ని మెటబలిక్ సర్జరీస్ అంటాం. ఈ బేరియాట్రిక్ మెటబలిక్ సర్జరీస్ రెండు ఒకటే, కాకపోతే వాటికి వాడే పర్పస్ని బట్టి నేమ్ వాడతాం అన్నమాట. అంటే లావుగా ఉంటే లావు తగ్గించడానికి చేస్తే ఆపరేషన్ బేరియాట్రిక్ అంటాము, షుగర్ని కంట్రోల్ తీసుకురావడానికి చేస్తే దాన్ని మెటబలిక్ సర్జరీ అంటాం. సో బేరియాట్రిక్ మెటబలిక్ సర్జరీస్ ఒక స్పెక్ట్రమ్, అంటే రకరకాల సర్జరీస్ ఉన్నాయి. గ్యాస్ట్రిక్ స్లీవ్ అని ఒక ఆపరేషన్ ఉంది, గ్యాస్ట్రిక్ బైపాస్ అని ఉంది, స్లీవ్ అండ్ బైపాస్ కాంబినేషన్స్ ఉన్నాయి, అట్లా ఇలియన్ డిసెప్షన్ ఇంకో సర్జరీ ఉంది. సో ఈ సర్జరీస్ అన్ని ఎట్లా పనిచేస్తాయంటే, సో మనకు ఈ సర్జరీస్ అన్ని చిన్నాశయం పేగులపైన చేస్తాం. ఈ చిన్నాశయం పేగులపైన చేయడం వల్ల హార్మోన్లో మార్పులు వచ్చేసి వెయిట్ తగ్గడం, షుగర్ కూడా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రిక్ స్లీవ్ అనే ఆపరేషన్లో ఏం చేస్తామంటే జీర్ణాశయంలో కొంత భాగాన్ని కట్ చేసి చేస్తాం, అంటే పొట్ట ఒక సన్నగా చేస్తాం. దానికనే తినే ఆహారం తగ్గిపోద్ది. చాలామంది ఏమనుకుంటా అంటే వెయిట్ తగ్గడానికి, షుగర్ కూడా కంట్రోల్లోకి రావడానికి మనకు ఫుడ్ తగ్గడం వల్ల కంట్రోల్లోకి వస్తుంది అనుకుంటారు, కానీ అది కరెక్ట్గా జీర్ణాశయంలో కొంత భాగం తీసేయడం వల్ల ఆ జీర్ణాశయం తీసిన భాగంలో గ్రిల్ అనే ఒక హార్మోన్ తయారవుతుంది. ఈ హార్మోన్ ఆకలి పెంచే హార్మోన్. ఇదే హార్మోన్ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకుండా ఆపుతూ ఉంటుంది. సర్జరీ చేసే ఆ పార్ట్ తీసేయడం వల్ల గ్రిల్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోద్దు. మామూలుగా అంటే డయాబెటీస్ అనేవి రెండు రకాల డయాబెటీస్ ఉన్నాయి మెయిన్వి, టైప్ 1 డయాబెటీస్ ఒకటి, టైప్ 2 డయాబెటీస్ ఒకటి. టైప్ 1లో ఏమంటే ప్యాంక్రియాస్లో బీటా కణాలు ఉంటాయి, ఆ బీటా కణాల్లో ఇన్సులిన్ తయారవుతుంది. ఈ ఇన్సులిన్ బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్లో పెడుతుంది అనమాట. సో ఈ బీటా కణాలు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం, అంటే మన బాడీలో ఉండే డిఫెన్స్ అనేది మన బాడీ సెల్స్ని డిస్ట్రాయ్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్ని ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అంటాం. సో మన బాడీ సెల్స్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఆ బీటా కణాలను డిస్ట్రాయ్ చేయడం వల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోద్దు. ఆ విధంగా వచ్చే డయాబెటీస్ని టైప్ 1 డయాబెటీస్ అంటాం. ఈ టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి సర్జరీలు అనేవి మనకి ఉపయోగం ఉండదు. టైప్ 2 డయాబెటీస్లు ఏమంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ నార్మల్గానే ఉంటుంది ఫస్ట్లో, కాకపోతే బయట షుగర్ని కంట్రోల్ చేయడానికి, షుగర్ని కంట్రోల్ చేయడం ఎట్లా అంటే బ్లడ్లో ఉండే షుగర్ని బయట ఉండే కణాల్లోకి పంపించాలి. ఆ కణాల పైన కొన్ని రిసెప్టర్స్ ఉంటాయి, ఈ ఇన్సులిన్ పై ఆ రిసెప్టర్స్ కతుక్కొని ఆ కణాల్లో ఉండే గేట్స్ ఓపెన్ చేసి ఈ గ్లూకోజ్ని బ్లడ్ సెల్స్ పక్కన, అంటే బ్లడ్ సెల్స్ పక్కన ఉండే కణాల్లో పంపించాలి. ఆ విధంగా పని చేయలేకపోయింది అనుకోండి, రెసిస్టెన్స్ అని చెప్పి అంటాం, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఆ ఇన్సులిన్ అనేది ఆ రిసెప్టర్స్ కతుక్కొని గేట్స్ ఓపెన్ చేసే స్కోప్ ఉండదు అనమాట. సో మనకు టైప్ 2 డయాబెటీస్లో ఏమవుతుందంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ నార్మల్గా ఉన్నా కూడా ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. ఆ విధంగా పనిచేయకపోవడం వల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ ఫస్ట్లో పెరుగుతుంది, అంటే కాంపెన్సేట్ చేయడానికి, అయినా కూడా షుగర్ కంట్రోల్లోకి రాదనమాట. నెమ్మదిగా ఏమవుతుంది, ఈ షుగర్ ఎక్కువ ఉండడం వల్ల బీటా కణాలు డిస్ట్రాయ్ అయిపోయేసి కొంతకాలం అయిన తర్వాత ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోదు. ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోవడం వల్ల మనకు బయట నుంచి ఇన్సులిన్ ఇస్తే కానీ వెయిట్ తగ్గే పరిస్థితి రాదు. సో ఇప్పుడు మనకి ఈ సర్జరీస్ అన్ని ఏం చేస్తాయంటే ఈ టైప్ 2 డయాబెటీస్లోనే వాడతాయి, అంటే మనకు పనిచేస్తాయి, టైప్ 1 డయాబెటీస్లో పనిచేయవు. ఈ గ్రిల్ అనే హార్మోన్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచుతుంది. మన ఆపరేషన్ అయిపోయిన తర్వాత గ్రిల్ అనే హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. సో మనం బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే షుగర్ కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లే జీర్ణాశయము సైజ్ తగ్గించడం వల్ల పొట్ట ఫాస్ట్గా ఖాళీ అయిపోతుంది. దాని కారణంగా అరగని ఫుడ్ చిన్నపిల్లలకు చొరబడని జరుగుతుంది. అక్కడ జిఎల్పి 1 పెప్టైడ్ 5 అనే హార్మోన్స్ తయారవుతాయి. ఈ హార్మోన్లు ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచుతాయి, అంటే బీటా కణాలు ఏవైతే చెప్పానో ఆ బీటా కణాల యొక్క సైజుని పెంచుతాయి, వాటి యొక్క నెంబర్ కూడా పెంచుతాయి. దానికన్నా ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది, అట్లా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గిస్తాయి. సో మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గడం వల్ల బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే షుగర్ కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది గ్యాస్ట్రిక్ స్లీవ్ అనే ఆపరేషన్లో. గ్యాస్ట్రిక్ స్లీవ్ అనే ఆపరేషన్లో 100 మందికి చేస్తే, షుగర్ ఉండే వాళ్ళకి 100 మంది చేసామనుకోండి, 50 మంది కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది, మిగతా 50 మంది కంట్రోల్లోకి రాకపోవచ్చు. రెండో రకమైన ఆపరేషన్లో గ్యాస్ట్రిక్ బైపాస్ అంటాం. దీనిలో ఏం చేస్తామంటే పొట్ట తీయకుండా పొట్టలో చిన్న పౌచ్ని కట్ చేసి దాన్ని పేగు 1/3 బైపాస్ చేసి దాన్ని నేరుగా అతికిస్తాం, అంటే తీసుకున్న ఆహారం నేరుగా పేగులో 2/3 కలిపి ఏర్పాటు చేస్తాం. దీనిలో కూడా రౌండ్ వే గ్యాస్ట్రిక్ బైపాస్ అనే ఒక రకం ఉంది, మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ అనే ఒక రకం ఉంది. ఈ రెండు కూడా చాలామందికి, అంటే ఇప్పుడు మనకు బేరియాట్రిక్ మెడికల్ సర్జరీస్లో కామనెస్ట్ సర్జరీ వచ్చేసి గ్యాస్ట్రిక్ స్లీవ్, అంటే 100 మందిలో 50 మంది గ్యాస్ట్రిక్ స్లీవ్ చేస్తారు, 45 మందికి ఈ బైపాస్ చేస్తాం, ఏదో రౌండ్ వే గ్యాస్ట్రిక్ బైపాస్ కానీ మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ కానీ. ఈ రెండు సర్జరీస్ ఎవరికైనా షుగర్తో వెయిట్తో పాటు షుగర్ ఉందనుకోండి వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేసేది గ్యాస్ట్రిక్ బైపాస్ అనమాట. కాకపోతే గ్యాస్ట్రిక్ బైపాస్లో, అంటే మనకు స్లీవ్తో కంపేర్ చేస్తే గ్యాస్ట్రిక్ బైపాస్లో ఉపయోగం ఏమంటే ఏవైతే షుగర్ని కంట్రోల్ చేసే హార్మోన్లు ఉన్నాయో వాటిలో మార్పులు ఎక్కువ రావడం వల్ల షుగర్ కంట్రోల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 60 నుంచి 70 మందికి 100 మందికి షుగర్ ఉందనుకోండి, 60 నుంచి 70 మందికి షుగర్ కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే గ్యాస్ట్రిక్ బైపాస్లో కొన్ని సమస్యలు ఉండే అవకాశం ఉంది.
అంటే మనం ఎండోస్కోపీ చేసి మిగతా పాట చూడలేము, ఎందుకంటే డిస్కనెక్ట్ చేయడం వల్ల లివర్ కింద ఉండే పైపులోకి ఎండోస్కోపీలో చూడలేము. కాల్షియం ఐరన్ అనేది చిన్న ఇది చిన్న పేగ మొదటి భాగంలో అరుగుతాయి, ఆ పార్ట్ బైపాస్ అయిపోవడం వల్ల ఆ డెఫిషియన్సీ రిస్క్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఫుడ్ నేరుగా పేగలో డంప్ అయిపోయే అవకాశం ఉంది. ఈ సమస్యలన్నీ ఉన్నందుకు గ్యాస్ట్రిక్ బైపాస్తో అంటే ఉపయోగాలు ఎక్కువ ఉన్నా కూడా కొన్ని సమస్యలు ఉంటాయన్నమాట. సో దీనికంటే ఇంకా బెటర్ ఆపరేషన్లు ఉన్నాయి, స్లీవ్ ప్లస్ బైపాస్ కాంబినేషన్స్, అంటే జీర్ణాశయం సైజ్ తగ్గించి దాంతోపాటు పేగు బైపాస్ చేయడం. ఒక ఆపరేషన్ను సింగిల్ అనాస్టమోసిస్ డియోడ్నో ఇలిల్ బైపాస్ విత్ స్లీవ్ అంటాం, సాడ్ ఇయర్స్ అంటాం. రెండో ఆపరేషన్ను స్లీవ్ విత్ లూప్ గ్యాస్ట్రిల్ బైపాస్ అంటాం. ఈ రెండు ఆపరేషన్లు ఏం చేస్తామంటే పొట్ సైజ్ తగ్గించి దాంతోపాటు సగం పేగం బైపాస్ చేస్తాం, అంటే తీసుకున్న ఆహారం నేరుగా మిగతా సగంలోకి వచ్చి ఏర్పాటు చేస్తాం అన్నమాట. దాని కనుక హార్మోన్ మార్పులు ఎక్కువ ఉంటాయి, షుగర్ కంట్రోల్లోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే 100 మంది షుగర్ ఉందనుకోండి, 90 మందికి పైగా షుగర్ క్లియర్ అయిపోయే అవకాశం ఉంది. ఒక పర్సన్కి సర్జరీ చేసిన తర్వాత షుగర్ క్లియర్ అవుతుందా లేదా అనేది కొన్ని పారామీటర్స్ ద్వారా నిర్ణయిస్తాం. అంటే మనిషి ఏజ్ని బట్టి, బాడీ మాస్ ఇండెక్స్ని బట్టి సిపెప్టైడ్ అనే వాల్యూ, అంటే బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎంత ఉందో తెలుసుకోవడానికి సిపెప్టైడ్ అని వాడతాం. దాంతోపాటు డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్, ఈ 4 ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఒక పర్సన్ సర్జరీ అయిపోయిన తర్వాత షుగర్ కంట్రోల్లోకి వస్తుందా తెలుస్తుంది. ఏజ్ ఎక్కువ ఉండే కొద్దీ కంట్రోల్ తగ్గే అవకాశం ఉంది, బాడీ మాస్ ఇండెక్స్ పెరిగే కొద్దీ కంట్రోల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సిపెప్టైడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి కంట్రోల్కి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. డయాబెటీస్ డ్యూరేషన్ పెరిగిందనుకోండి కంట్రోల్కి వచ్చే అవకాశాలు తగ్గుతాయి. సో మనకు ఎంత తొందరగా సర్జరీ చేయించుకుంటే అంత ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి. సో మనకు బాడీ మాస్ ఇండెక్స్ 32.5 లేదా అంతకంటే ఎక్కువ ఉండి షుగర్ ఉందనుకోండి వాళ్ళకి మనకి సర్జరీ చేయొచ్చు. 37.5 లేదా అంతకంటే ఎక్కువ ఉండి మనకు షుగర్ కంట్రోల్ లేకపోయినా కూడా సర్జరీ చేయొచ్చు, షుగర్ ఉన్నా లేకపోయినా కూడా చేయొచ్చు అనమాట. అదే 27.5 నుంచి 32.5 మధ్యలో బాడీ మాస్ ఇండెక్స్ ఉందనుకోండి వాళ్ళ మనకు అన్కంట్రోల్గా షుగర్ ఉండి మన ఇన్సులిన్ ఏవి ఇచ్చినా కూడా కంట్రోల్ కావట్లేదు అనుకోండి సర్జరీ కన్సిడర్ చేయొచ్చు. బాడీ మాస్ ఇండెక్స్ 27.5 కంటే తక్కువ ఉందనుకోండి, అంటే సన్నగా ఉన్నారు అంత ఎక్కువ లావలేరు, అప్పుడు మనం ఎండోక్రైనజిస్ట్తో డిస్కస్ చేసి మనకు ఈ ఇన్సులిన్ ట్యాబ్లెట్స్తో కూడా కంట్రోల్ రావట్లేదు అంటే బెనిఫిట్స్ రిస్క్ మొత్తం కంపేర్ చేసుకొని చూసుకొని కొంతమంది సెలెక్టివ్గా ఆపరేషన్ చేసే అవకాశం ఉంది. సో జనరల్గా ఏమంటే 32.5 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే కన్సిడర్ చేస్తాము, 27.5 నుంచి 32.5 మధ్యలో ఉంటే అన్కంట్రోల్గా ఉంటే కన్సిడర్ చేస్తాము, 27.5 కంటే తక్కువ ఉంటే మాత్రం ఆ డిస్కస్ చేసుకొని రిసెర్చ్ పరంగానే చేయాలన్నమాట సజెస్. ఈ సర్జరీస్ అయిపోయిన తర్వాత షుగర్ క్యూర్ కావడం అనేది మనం మాట్లాడకూడదు. మనకి చాలామంది ఏమంటారంటే సర్జరీ అయిపోతే క్యూర్ అయిపోద్ది, ఇవి ఒబేసిటీ కానీ డయాబెటీస్ కానీ ఇవన్నీ కూడా లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్, వాటిని మనం కంట్రోల్ చేయగలం కానీ క్యూర్ చేయలేం. ఇప్పుడు మనం సర్జరీ చేయడం వల్ల వెయిట్ తగ్గుతారు, లాంగ్ లాస్టింగ్ వెయిట్ లాస్ అంటాం కానీ పర్మనెంట్ వెయిట్ లాస్ అన్నం. అంటే ఇప్పుడు 100 మందికి ఆపరేషన్ చేస్తాం అనుకోండి స్లీవ్ ఆపరేషన్ అయిన తర్వాత, దానిలో ఒక 10 మంది సరిగ్గా తగ్గరు, ఒక మిగతా 90 మంది బాగా తగ్గుతారు, 20 నుంచి 30 కిలో మధ్యలో తగ్గుతారు. ఆ తగ్గిన వాళ్ళు 30 మంది మళ్ళీ పెరిగిపోయే అవకాశం ఉంది, మళ్ళీ అన్హెల్దీ ఫుడ్స్ తీసుకొని ఎక్సర్సైజ్ చేయకపోతాం. అదే స్లీవ్ అండ్ బైపాస్ కాంబినేషన్లో పెరిగే అవకాశం less than 5%, అంటే 100 మందికి సర్జరీ చేస్తే 95 మంది మళ్ళీ పెరగరు. ఓకే, స్లీవ్లో ఏమన్నా పెరిగారనుకోండి, స్లీవ్లో మళ్ళీ షుగర్ వచ్చింది అనుకోండి ఎవరికైనా, షుగర్ తగ్గి వాళ్ళకి మళ్ళీ స్లీవ్ అండ్ పేపర్స్ కాంబినేషన్ చేస్తే మళ్ళీ తగ్గిపోయే అవకాశం ఉంది, వెయిట్ తగ్గిపోయే అవకాశం ఉంది, షుగర్ కూడా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో మనకు ఈ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా మనం ఇష్టపడే ఫుడ్ తినేసేయచ్చు, ఎక్సర్సైజ్ చేయకుండా ఉండొచ్చు అని చెప్పని కూడా కరెక్ట్గా మనం హెల్దీ డైట్ ఫాలో కావాల్సిందే, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయాల్సిందే. ఆ విధంగా చేస్తే లైఫ్ లాంగ్ కంట్రోల్లో ఉండే అవసరం ఉంటుంది. అంటే ఈ స్లీవ్ అండ్ పేపర్స్ కాంబినేషన్లో షుగర్ అనేది 100 మందిలో 90 మందికి పైగా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా షుగర్ కంట్రోల్ కావట్లేదు అనుకోండి ట్యాబ్లెట్స్ ఇన్సులిన్తో, వాళ్ళు ఈ సర్జరీలు చేయించుకుంటే ఉపయోగాలు ఉంటాయన్నమాట.